హాయ్ హలో, నేను కసి ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు కూడా మార్నింగ్ 9:30కి నా బ్లాగ్ ని స్టార్ట్ చేసేసాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, నన్ను చూడంగానే తెలిసిపోతుంది. నేనైతే ఒక రౌండ్ చాయ్ తాగేశాను మార్నింగ్. అంత పని అయిపోగొట్టేసేసి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాను. కూర్చోడికి ఒక్క రౌండ్ కాఫీ తాగుదాము అనేసి అని మార్నింగ్ 6:30 టైంలో తాగాను. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా, ఇంకొక రౌండ్ కాఫీ తాగాను అని అనుకున్నాను. ఇప్పుడైతే పూజ చేయాలి. నిన్న ఇడ్లీ బ్యాటర్ ఉంది, దాంతో దోశలు వేస్తాము అనేసి అనుకున్నాను టిఫిన్కి వచ్చేసేసి. సో చూస్తున్నాండి. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ లేచాడు, టీ ఇచ్చాను, తాగేసేసాడు, పేపర్ చదువుతూ కూర్చొని ఉన్నారన్నమాట. కప్ ఎక్కడ పెట్టావు అని అంటే మా దీరు తీసుకొని వెళ్ళాడు అని చెప్తూ ఉన్నాడు అక్కడ నాకు వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రైడే. తామర పువ్వు చాలా అంటే చాలా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, ఆల్మోస్ట్ నా వర్క్స్ అంతా కూడా మార్నింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను అనేసి అని గడప దగ్గర పూజ కూడా గడపను పూజించుకోవడం, ముగ్గు వేసుకోవడం అంతా కూడా అయిపోయింది. ఇంకా పూలు అన్నీ కూడా దేవుని దగ్గర అంతా కూడా సెట్ చేసుకొని అంటే డెకరేట్ చేసుకొని ఇంకా పూజ చేసుకోవడం ఒకటి ఉండిందన్నమాట. సో పూజ కూడా ఇవే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా పెట్టేసేసుకొని చక్కగా పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్నాక ఇడ్లీ బ్యాటర్ ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేను ఒక కప్ తీసుకున్నాను, జల్లెళ్ళు అది పిండి వేస్తూ ఉన్నాను. ఆ కప్ తోటి 3 కప్స్ ఇడ్లీ బ్యాటర్ అనుకోండి, మామూలుగా మనం ఇడ్లీ చేసుకుంటున్న బ్యాటరు, దాంట్లో వచ్చేసేసి 1/2 గోధుమ పిండి వేశాను, 1/2 మైదా పిండి వేసుకున్నాను అనమాట. 3 కప్స్ ఇడ్లీ బ్యాటర్కి 1/2 కప్ వచ్చేసేసి గోధుమ పిండి, 1/2 కప్ వచ్చేసి మైదా పిండి వేసుకొని కొంచెం షుగర్, 1/2 టేబుల్ స్పూన్ షుగరు. సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం, ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా ఉప్పు ఉప్పుగా ఉంటుంది. సో వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో ఆ ఇడ్లీ బ్యాటర్ తోటి అలా రెడీ చేసుకుంటున్నాను దోశలు వేసుకోవడం కోసం. ఎవరికైనా తెలిసి ఉంటే నో ప్రాబ్లం, తెలియకుంటే చెప్తున్నాను. గోధుమ పిండి వేయడం వల్ల చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది. ఈ దోశకు వచ్చేసి నేను ఉల్లిగడ్డ కారం వేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొబ్బరి వచ్చేసి, ఒట్టి కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒట్టి కొబ్బరి పౌడర్ నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ కొబ్బరి వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కు తగినంత. కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసాను. ఎల్లిపాయలు వచ్చేసేసి 1-2 పొట్టు తీసేసి అన్నమాట. అక్కడ చూడండి, పొట్టు తీస్తూ ఉన్నాను. 1-2, మరీ ఎక్కువ వేస్తే కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. ఆల్రెడీ ఆనియన్ ఘాటుగా ఉంటుంది, ఎల్లిపాయ మరీ ఘాటు వస్తుంది. 1-2 ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలాంటి దోశకు కొంచెం చప్పచప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కారం ఉండాలి కదా. సో అందుకోసం అనేసి అవి వేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పెట్టేసుకొని వచ్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసేసి మా గ్రీష్ వచ్చేసేసి మన పెద్దవాళ్ళు చేస్తుండే చూడండి ఫ్రెండ్స్, దిబ్బ రొట్టె అని అంటాము, అది చేసుకుంటుంది అన్నమాట. మన ఇడ్లీ బ్యాటర్ తోటే అదంత పెద్ద ఏమంటారు, ఏవేవో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఇలా పాన్లో ఆయిల్ వేసేసి ఆ గరిటెతోటి 1 గరిటె వేసేసుకుంది. మామూలుగా అయితే దిబ్బ రొట్టె వచ్చేసేసి కొంచెం లావుగా ఉండాలి. ఈమె మరీ లావు వద్దులేమని 1 గరిటెతోటి వేసుకుంది. 2 గరిటెలు వేసుకుంటే కొంచెం లావు వస్తుంది అన్నమాట. ఆమె వచ్చేసేసి ఓన్లీ 1 గరిట వేసేసుకొని చేసి స్టవ్ను సింగ్లో పెట్టేసేసుకుంది. స్టవ్ సింగ్లో వచ్చేసి మూత పెట్టింది. ఇది వచ్చేసి నా కారం, కొంచెం వాటర్ వేసుకున్నాను కదా, సో ఫైన్ కారం, మరీ మెత్తగా అయితే కూడా బాగుండదు చూడండి, అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. మా గ్రీష్ వచ్చేసేసి స్టవ్ సిమ్ పెట్టిందని చెప్పాను కదా, అది సిమ్లో ఉండి కాల్తేనే బాగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం మందం ఉంటుంది కదా, అందుకొరకు అన్నమాట. చూడండి,
అలా వచ్చేసేస్తుంది. మరి హై ఫ్లేమ్ పెట్టేసామంతా కిందంతా మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మరి తిప్పేసేసుకొని కూడా మనం స్టవ్ సిమ్లో ఉంచేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాము అంటే ఒక ఫైన్ దిబ్బ రొట్టె రెడీ అవుతుంది. ఎవరికన్నా ఏదన్నా హెల్త్ బాగాలేకున్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా దిబ్బరొట్టె చేసుకుంటే కూడా బాగుంటుంది. దీంట్లోకి కారం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు గ్రీష్ దోశ వద్దులే మమ్మీ నేను అది వేసుకుంటాను అని చెప్పింది. ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఇలా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. అంతే, ఇక్కడైతే నేను దోశకు పాన్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ పూజ చేయడం కోసం అని స్నానం చేసేసి వచ్చి పూజ చేసుకుంటూ ఉన్నారు. సరే, ఈలోపుగా నేను తినేసేయచ్చు, అలాగే మీకు ఏం చక్క చూయించచ్చు. తను వచ్చేసరికి హడావిడి అయిపోతుంది కానీ కానీ అన్నట్లు ఉంటుంది కదా, అందుకొరకు వేసేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను చపాతీకి యూజ్ చేస్తుంటాను, అలాగే నేను దోశకు యూజ్ చేస్తుంటాను. చపాతీ చేసి కడిగినందుకు ఫస్ట్ ఆయిల్ పూసానన్నమాట. సో చూడండి, నేను దోశ వేశాక జస్ట్ గరిటెతో అలా తిప్పాను. ఎందుకు అంటే మైదా గోధుమ పిండి ఉన్నందుకు మనకు కొంచెం స్ప్రెడ్ చేస్తే, అంటే మనం అలా దోశ వేస్తున్నప్పుడు ఎలా ఇలా గరిటెతోటి అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలా అన్నాము అంటే జరిగి వస్తుందన్నమాట. ఇది అయితే దిబ్బ రొట్టె చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఇలా హెల్త్ ఏదైనా బాగాలేదన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా దోశ అంతా కూడా సెట్ అయింది అనిపించేసి తిప్పేసుకున్నానన్నమాట. చూడండి, గోధుమ పిండి ఉన్నందుకు, ఓన్లీ మైదా ఉంటే కూడా అంతగా బాగా వచ్చేది కాదేమో, గోధుమ పిండి ఉన్నందుకు చాలా బాగుంది. నేను ఎందుకు మీకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఎవరైనా తెలియకుండా ఉంటే ఇడ్లీ బ్యాటర్ తోటి దోశ గోధుమ పిండి వేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అంతే అన్నమాట. అదే పదే పదేగా అని అని అలా అని కాదు ఫ్రెండ్స్. మీకు 1-2 సార్లు అన్నప్పుడు ఒక గుర్తుంటుంది కదా, అందుకు అంటున్నాను. ఇంచొక్క దోశ ఎలా వస్తుందో అలాగే వచ్చేస్తుంది వస్తుంది. సో ఫైనల్గా అయితే దోశ రెడీ అయింది, ఎర్రకారం వేసుకున్నాను. ఇక్కడ చూడండి నా తిప్పలు, నేనేమో హైట్ ఉన్నాను, కట్ట మీద పెట్టినా కూడా నా ట్రైపాడ్ అంతగా ఇది లేదు. ఇలా మీకు చూపించడం కోసం నేను దోశ తిని బాగుంది అని నా తిప్పలు తిప్పలు కాదన్నమాట. సో ఫైనల్గా అయితే కొంచెం అలా బెండ్ అయ్యి ఇలా వెనక్కి వెళ్ళి అలా చూపించేసేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ఇడ్లీ విత్ ఎర్రకారం చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక దోశను మీకు వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ కాబట్టి నేను ఆయిల్ పూసాను, తర్వాత వచ్చేసేసి వాటర్ వేసేసాను. చూడండి, మీకు ఒకసారి స్ప్రెడ్ చేసేది చూపిస్తాను. దోశ గరిటెతో వేసాను చూడండి, గరిటెతోటి దోశ తిప్పినట్లు తిప్పాను. మామూలుగా అయితే కొంచెము మందం ఉంటుంది కాబట్టి ఇలా తిప్పినప్పుడు రాదు కదా, లావులావుగా వస్తుంది, చాలా పత్తలాగా కూడా వస్తుంది అన్నమాట. నేను దోశ తిప్పినట్లే తిప్పేసి కొంచెం స్ప్రెడ్ కూడా చేశాను. గ్రీషుకు నువ్వు తినుపోమ్మా, నేను ఇంకొకటి వేసిస్తాను అనేసి అని తనకు చెప్పేసేసి తను తింటూ ఉండింది. ఈలోపు నేను తనకి ఇంకొకటి వేశాను. ఇక్కడ నేను దోశ తింటూ దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా మా దీరు అయితే జస్ట్ నౌ బ్రష్ వేసుకొని స్నానానికేమో వెళ్ళినట్లుగా ఉన్నాడు. నేను తినేసా, మా గ్రీష్ తినేసింది. యాజ్ యూజువల్ మా హస్బెండ్ మా దీరు లేచాడు, ఏం చక్క టిఫిన్ అది తినేసాడు. వాడికి కొంచెం జలుబు ఉంది, రోజు బయటికి ఎక్కడికి వెళ్ళలేదనమాట, బోర్ కొడుతుంది అని వాడు ఇక్కడ చూడండి క్యాలెండర్స్ పెట్టుకొని ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ అయితే ఏం చొక్క తినేసేసి కోర్టుకు వెళ్ళిపోయాడు. వాడినైతే ఈరోజు ఎక్కడికి వదిలేనాన్న, కొంచెం జలుబు ఉంది కదా, రెస్ట్ తీసుకో అని చెప్పాడు. వాళ్ళకి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వర్క్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మా మాటల్లో వినండి. మా ధీరజ్ ఏం చేస్తున్నాడంటే, ఇది వచ్చేసేసి న్యూ క్యాలెండర్ అంటే 2021 క్యాలెండరు. మన రిలేటివ్స్వి, ఫ్రెండ్స్వి బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డేస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అంతా కూడా క్యాలెండర్లోకి రాసి పెట్టుకుంటామన్నమాట. అంటే మర్చిపోకుండా రాసి పెట్టుకుంటాం. ఈ డ్యూటీ మామూలుగా అయితే నేను చేస్తుంటిని, తను ఈరోజు కొంచెం జలుబు చేస్తూ ఇంట్లో ఉన్నాడు, పొద్దు పోకుంటుంది అని రాస్తాను మమ్మీ అంటే సరేలే అని చెప్పాను. ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి అయిపోయి మార్చికి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ 11th ఏం కిషోర్ పార్వతి మ్యారేజ్ డే,
ట్వెల్త్ వచ్చేసి ప్రసాద్ ప్రవాళిక మ్యారేజ్ డే. ఎండి అంటే మ్యారేజ్ డే, బిడి అంటే బర్త్డే అని అట్లా రాస్తారనమాట. ఇక్కడ వచ్చేసి బర్త్డే చూడండి, అండ్ ప్రియాంక అండ్ యష్ అంటే మహేషు, బిడి అని రాశాడు, బర్త్డే అంటే అసలు ఇలా మేము అన్ని క్యాలెండర్లో రాసి పెట్టి ఉంటామంట. ఇది వచ్చేసి 2020ది, అది చూస్తున్నాడు. ప్లస్ సీన్ 2019 అంటే ఒకవేళ ఏదన్నా మిస్ అయ్యి ఉంటాయి కదా అనేసని 2 ఇయర్స్ బ్యాక్ క్యాలెండర్ నుంచి స్టార్ట్ చేసి రాస్తూ ఉన్నాడు అన్నమాట. చాలా మంచి హ్యాబిట్ కదండి ఇది, ఎవరికన్నా నచ్చితే కినా ఇలా మీరు కూడా క్యాలెండర్లో రాసి పెట్టేసేసుకోండి. మేము వచ్చేసేసి అశోక వారి క్యాలెండర్ని తెప్పించుకుంటాం చూడండి. మాదంతా కూడా అశోక 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 క్యాలెండర్ ఉంటుంది, ఎందుకంటే ఇది బాగా మనకు తిథులు అవన్నీ బాగా కరెక్ట్గా ఉంటాయి, ప్లేస్ ఉంటుంది, డేట్ అదంతా కూడా మనకు నీట్గా కనిపిస్తుంది కదా. సో అందుకు మేము చాలా మటుకు మా ఇంట్లో అశోక అనే ఉంటుంది. మీకు కూడా ఏమైనా నచ్చితే ఇలా ట్రై చేయండి, రాసి పెట్టుకోండి, అప్పుడు ఎవరిని మిస్ కాకుండా మనం విషెస్ చెప్పేస్తాం. అంటే ప్రతిరోజు మనం డేట్ కోసం క్యాలెండర్ని అయితే చూస్తూ ఉంటాము కనుక మనం ఇక్కడ మిస్ కాము. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఏప్రిల్ 29th ఏం రాశాడంటే ఎస్పిఎల్ అంటే స్పెషల్ పర్సన్ అన్నమాట. మిగిలిన వాళ్ళవైతే నేమ్స్ రాస్తాడు. మన ఇంట్లో వాళ్ళవి అయితే అంటే ఏప్రిల్ 29th వచ్చేసి నా బర్త్డే, మే 27th వచ్చేసి మా బాబు బర్త్డే స్పెషల్ అని రాస్తాడు అన్నమాట. మా బర్త్డేస్ కానివ్వండి, మావి మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు స్పెషల్ డేస్ అని రాసుకుంటామన్నమాట. అందరితో పాటు కామన్ కాదు కదా మేము, అందుకు స్పెషల్ స్పెషల్ అని రాసేసుకుంటాం. ఆల్మోస్ట్ మనమైతే మనకు ఈజీగా గుర్తుండిపోతాయి కదా, అందుకు స్పెషల్ అని రాస్తాం. ఇది వచ్చేసి జూన్ 26th స్పెషల్, ఆ రోజు వచ్చేసి మా మ్యారేజ్ డే. సో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. మేము చేసిన వర్క్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి రసం చేస్తున్నాను, అలాగే టొమాటో కర్రీ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మీకు నా ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించాను టొమాటో కర్రీని. ఆ రోజు ఎందుకో కొంచెం సింపుల్గానే దోశ అనేసి కొంచెం సింపుల్గా ఉంటే బాగుంటుంది అని అనిపించి టొమాటో కర్రీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను చెప్పాను మీకు చాలాసార్లు, కొబ్బరి కారం ఎల్లిపాయ వసి మిక్సీ వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అని చాలాసార్లు చెప్పాను, నా బ్లాగ్లో కూడా చూపించాను. ఆ పౌడీ వేసేసి టమోటా కర్రీ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అన్నం వేడి వేడి అన్నం, చూడంగానే పొగలు పొగలు వచ్చేసేస్తున్నాయి కదా. నేను వచ్చేసి 1:30 ఆ టైంలో చేశాను, కొంచెం వేడి వేడిగా ఉంటే తింటే బాగుంటుంది కదా అనేసి 2:30 అలా తింటాం కదా అనేసి అని 1కి ఏమో స్టార్ట్ చేసి చేశాను. సో ఇవైతే అప్పడాలు, ఒకవేళ కావాలి అంటే అప్పడాలు వేయించి ఇయ్యచ్చులే అనేసి అనుకున్నాను అన్నమాట. సో అది ఆ రోజు మా లంచ్ వచ్చేసేసి. ఈ లోపుగా మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు, వస్తూ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు నాకు. అది ఎక్కడో కనిపించింది అంట, గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొని వచ్చారు. చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు వచ్చేసేసి. పాపం తను నాకు నన్ను ఓపెన్ చేయమని చెప్పారు గిఫ్ట్ని, లేదా నేను వీడియో తీసుకుంటాను ఎవరైతే ఏమి నువ్వు ఓపెన్ చేయని చెప్పాను. పాపం మాటలతోటి అది చెప్పాడు కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీష్ సౌండ్ పెట్టింది, సారీ టీవీ పెట్టింది. టీవీలో వచ్చేసి సౌండ్ కూడా తగ్గించలేదు చూడండి, అక్కడ ఏదో సాంగ్స్ పెట్టింది సౌండ్ వస్తుంది. తనైతే పాపం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అది వచ్చేసేసి ఇలా సెల్ స్టాండ్ అంట ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిందంట. ఇలా మనం హ్యాండ్లో పెట్టకుండా ఇలా పెట్టుకొని చూడొచ్చు. మనం ఏదైనా పడుకొని చూడాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇలా కూడా చూడొచ్చు, అంటే చేతిలోనే పట్టుకొని చూడాలి అని కాకుండా అనేసని. నేను ఎక్కువ సెల్ని ఇలా చేతిలో పట్టుకొని ఉంటాను కదా, నీకోసమే తీసుకొని వచ్చానని పెన్ కూడా అలా పెట్టుకొని టచ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు అంట. చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పిల్లలైతే అందరూ కూడా సెల్లులు పెట్టుకొని క్లాసెస్ వింటున్నారు కదా, కొంచెం యూస్ఫుల్గా అనిపించింది నాకు ఎంతసేపు సెల్ చేతిలో లేకుండా అనేసని. సో మీ అందరితో కూడా అలా షేర్ చేసుకుంటూ ఉన్నాను. మేము ఆ రోజు అయితే లంచ్ని ఇంచొక్క ఎంజాయ్ చేసాము. మీరు చూసింది ఇప్పుడు ఫ్రైడే కదా, ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి ఒక టెంపుల్కి వెళ్ళాను. ఆ బ్లాగ్ని మీకు నెక్స్ట్ షేర్ చేస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.